భయం పేరు? నా పేరు దాదా పండిత్ అండి. ఇప్పుడు మనకి జేఎస్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా త్వరలో, మీరు ఏ పార్టీకి సపోర్ట్ అనుకుంటున్నారు, ఎందుకు? సపోర్టు అది ఈసారి పూగుర్తుకుంటుంది, ఎందుకంటే పోయినసారి నేను ఒక లోకల్ మంచిగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అవుతుందేమో అనుకొని కారు గుర్తుకు వేసాను. టీఆర్ఎస్ పార్టీకి నమ్మినా, బాబా ఫసీయుద్దీన్కి నమ్మినా, ఇక్కడ లోకల్ మా శంకర్ నాయక్ అని ఉంటారు టీఆర్ఎస్ ఆయనకు నమ్మినా, రావుజీకి నమ్మినా, చాలామందికి నమ్మినాం. నమ్మేసి టీఆర్ఎస్కి వేసినాము. ఎన్నిసార్లు? ప్రతిసారి టీఆర్ఎస్కి వేసినాము. ఎన్నిసార్లు వచ్చింది అన్నిసార్లు టీఆర్ఎస్కి వేసినాము. కానీ ఈసారి మేము చేంజ్ కోరుకుంటున్నాం. నాతో ఉన్న 15 ఓట్లు కాదు 50 ఓట్లు కూడా మేము మాట్లాడుకున్నాము. అందరం అదే అంటున్నారు, అభివృద్ధి కావాలి. అభివృద్ధిగా కావాలంటే బాబా ఫసీద్దీన్ ఒకటే ఇల్లు కడితే కాదు. బాబా ఫసీద్దీన్ గారు హైటెక్ సిటీలో పెద్ద ఇల్లు కట్టారు. ఆ డబ్బులు హాస్పిటల్ అని చెప్పారు, కానీ హైటెక్ సిటీలో ఒక ఇల్లు కట్టారు. అభివృద్ధి మాకు వద్దు, మాకు ప్రజాభివృద్ధి కావాలి. అందుకే ఆయన పేరుంది, బాబా ఫసీద్దీన్ లోకల్ పేరుంది, వసూలు రాజా అని. ఏ బిజినెస్ చేసినా, ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్ చేస్తే మా దాంట్లో వచ్చేసి మా బిజినెస్లో ఆయన పార్ట్నర్షిప్ తీసుకోవడము, మాకు మా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద. మీరు చూసా, మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు కనుకోవచ్చు, మీకు తెలిసిందే. అట్లానేసి నేను ఈసారి మా కారు గుర్తుకు కానీ దేనికి మేము సపోర్ట్ చేయట్లేదు. మేము చేంజ్ కోరుకుంటున్నాము. చేంజ్ కావాలంటే మేము పువ్వు గుర్తుకు బీజేపీకి గెలిపిది అభివృద్ధి చేయించుకోవడం అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పాలన ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయిపోయింది కదా వచ్చి. సో ఈ 8 ఏళ్ళలో మీరు అనుకుంది ఏమీ అభివృద్ధి జరగలేదా మీ ప్రకారం, మీ ఏరియాలో ఉన్న సమస్యలపైన? అన్న, నేను బంజారానగర్లో ఉంటాను. బంజారానగర్లో అన్న బాబా ఫసీయుద్దీన్ కేసీఆర్ వాళ్ళు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా సంవత్సరాలు అయినాయి, 8 సంవత్సరాలు అయినాయి. 8 సంవత్సరాల్లో రోడ్డు 8 సంవత్సరాలు కట్టకుండా ఇప్పుడు ఎలక్షన్ కోడింగ్ వచ్చినప్పుడు రోడ్డు కడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, అది దేనికోసము? అయితే రోడ్డు కట్టడం కానీ కేబుల్ వైర్లు కానీ అవన్నీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎందుకు గుర్తుకొస్తాయి? ప్రజల కోసమే గుర్తుకొస్తుందా? అయితే ముందు గుర్తురాలేవు, ఎందుకు గుర్తురాలేదు? ఓటు కోసమే ఇప్పుడు గుర్తుకొచ్చినట్టే కదా. అయితే ఏం అభివృద్ధి జరిగింది? ఎప్పుడైనా అభివృద్ధి జరుగుతుంది, ఎలక్షన్ ముందే జరుగుతుంది, అది ఎలక్షన్ కోసమే జరుగుతుంది, కానీ ప్రజల కోసం ఎప్పుడు చేయలేదు. కానీ కొంతమంది జనాలు ఏమంటున్నారంటే, భయ ఆ టీఆర్ఎస్ పాలన మాకు చాలా బాగా నచ్చింది, మేమేమైతే ఆశించినమో ఆ పనులు మాత్రం ఆల్మోస్ట్ జరిగినట్లే, సో అందుకే ఈసారి మేము టీఆర్ఎస్కి వేసే అవకాశం ఉంది చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. సో మీ వాదన ఏంటంటే మీరు చాలా డిఫరెంట్గా ఉంది, మరి దీన్ని ఎలా చూడవచ్చు అనుకుంటున్నారు? అన్నగారు, ఇప్పుడు నేను ఓపెన్ టాప్ మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను బాబా ఫసీయుద్దీన్ గారు డిప్యూ మేయరు, మాజీ డిప్యూ మేయర్, ఇప్పుడు ఆయన నాకేం పీకలేడు. మా శంకర్ నాయక్ గారు, ఆయన నాకేం పీకలేడు. ఆ భయం నాతో లేదు, ఆ భయం పబ్లిక్లో ఉంది, అందుకే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నాను, వాళ్ళు మా తోడుగున్నారు, కానీ వాళ్ళు భయంతో అట్లా చెప్తున్నారు. నాకు భయం లేని, నేను బాబా ఫసీయుద్దీన్కి అగెనెస్ట్ ఉన్నాను, నాకు భయం లేదు. నాకు శంకర్ నాయక్ అగెనెస్ట్, నేను నాకు రావుజీ అగెనెస్ట్, నాకు భయం ఎవరిది లేదు, అందుకే నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు మీరు అన్నట్టుగా పువ్వు గుర్తు వస్తే కనుక అధికారంలోకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మీరు అనుకునేవి ఉన్నాయా కోరికలు, అవి తీరుస్తారని నమ్మకం మీకున్నదా? ఎందుకంటే సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు మన బాబా ఫసీయుద్దీన్ గారు ఇక్కడ పెట్టట్లేరు. అట్లాంటి పువ్వు గుర్తుకు వచ్చింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి స్కీమ్ ప్రతి డబ్బు మా దగ్గరకు వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, మా స్టేట్లో బీజేపీ వస్తుంది, మా బండి సంజయ్ అన్న గారు తీసుకొస్తారు, అది మాకంతా ఉంది. బోరబండలో బీజేపీ వచ్చింది అనుకోండి, ప్రతిది సెంట్రల్ది డబ్బు ఇక్కడ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, అది నాకు భరోసా ఉంది. ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైతే అధికారంలో వస్తుందో పార్టీ, ఆ పార్టీ మీద మీకున్న డిమాండ్స్ అండి, మీకు ఉన్న కోరుకుంటే మాకు ఇలాంటివి జరిగితే మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఇవి చేస్తే మా ఏరియాకి ఇవి కావాలి అన్నట్టు సమస్యలు ఉంటాయి కదా, సో మీకు ఇలాంటి డిమాండ్స్ ఏమి ఉన్నాయి? మాకు మా బీజేపీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటే, మా సీనన్న ఇప్పుడు మా బీజేపీ బోరబండ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఆయన వస్తే కనుక ఫస్ట్ రోడ్లు, తర్వాత వాటర్ డ్రైనేజ్, తర్వాత కేబుల్ వైర్స్. మీరు ఒకసారి బంజారానగర్లో ఒక లుక్ వేయండి, మీడియా అంతా తిప్పండి, మీరు కేబుల్ వైర్స్ చూడండి, వాన పడంగానే కరెంట్ వెళ్ళిపోతుంది, ఇది చిన్న ఏమైనా షార్ట్ సర్క్యూట్ మొత్తం బిల్డింగ్లు కాల్చిపోతాయి. అట్లాంటివి కాకుండా కేబుల్ వైర్లకి కరెక్ట్ వైరింగ్ పెట్టేసి డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు అన్నగారు పెద్ద పెద్ద అక్కడ చాలా వర్షాలు వచ్చాయి, కానీ అంత ఏం మనం చూపలేము. కానీ మీరు బోరబండ బస్ స్టాప్ బాబా ఫసీయుద్దీన్ ఇంటి ముందు మీరు చూడండి, గుంతలు ఎట్లున్నాయో, వాటర్ ఎట్లున్నాయో, ఆ డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ల్యాగింగ్ ప్రాబ్లము, కేబుల్ ప్రాబ్లము, ఇది మేము బీజేపీ గవర్నమెంట్తో మాకు కావాలి అని ఆశిస్తున్నాము.
లక్ష్యం లాంటివి మీకు తీరుతో మీకు నమ్మకం ఉంది వస్తే ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈసారి మేము చేంజ్ కోసం ఓట్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.